सो गाइस मोन्नैते मनम M14 चालेंज कंप्लीट चेसाम कदा सो ई रोजु वच्चेसी एम चालेंज चेयबोतुन्नामो चूद्दाम सो इक्कड वेपन्स लोकि वेल्लिनट्लयिते M14 वच्चेसी कंप्लीट चेसाम आ तर्वात स्कैर अयिते उंदन्नमाट सो ई स्कैर एला चेद्दाम अनुकुंटुन्नानंटे मन सब्सक्रैबर वच्चेसी ओक कामेंट अयिते चेसाडु स्कैर वच्चेसी वितौट स्किन तो चेय ब्रो अनि चेप्पेसी सो ई रोजु वच्चेसी वितौट स्किन तो अदि कूडा स्कैर चालेंज अयिते चेयबोतुन्नाम सो इंका वीडियो की लाइक चेयकपोते प्रति ओक्करू लाइक चेयंडि अलागे कोत्तगा चूस्तुन्नट्लयिते चानल नि सब्स्क्राइब चेसुकोनि पक्कन उन्न बेल ऐकान आन पेट्टुकोंडि ओकेना सो इप्पुडु वच्चेसि गेम कूडा स्टार्ट चेयडं जरिगिंदि इंका एं जरुगुतुंदो चूद्दाम ओके सो इंका गेम कूडा स्टार्ट अयिपोयिंदि सो इक्कड चूसुकुन्नट्लयिते डैरेक्ट गा गेम लोकि वच्चेंत वरकु कट चेसानु एंदुकंटे मीकु बोर कोट्टकुंडा उंडडानिकि अरे यार ई मैप अयिते वच्चिंदि ई मैप लो वच्चेसि एक्कड दिगालो एला आडालो अर्थं कावट्लेदु सो ఎక్కడ దిగుదాం అంటారు మన కిందే బ్లూ జోన్ ఉంది కాబట్టి ఇక్కడ దిగేస్తాను ఎజెక్ట్ బటన్ రాగానే నొక్కేసాను సో ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో అక్కడ స్కానర్ లో చూసుకున్నట్లయితే ఎంత మంది దిగుతున్నారో చూడండి మనతో పాటు ఇంకా ఇద్దరు అయితే వస్తున్నారు అదిగోండి సో మనమైతే కొంచెం జాగృతగా ఉండాలి వాళ్ళైతే మళ్ళీ వెళ్లిపోతున్నారు అదిగోండి సో మనమైతే దిగేసాం సో ఇంకా మనమైతే ఫాస్ట్ ఫాస్ట్ గా లూట్ అయితే చేసుకోవాలి సో ఇక్కడైతే మొత్తం వెతికాను అబ్బా కింద పైన మొత్తం వెతికాను అయినా నాకు ఆ గన్ అయితే ఎక్కడ కనబడలేదు సో ఇక్కడ బ్లూ జోన్ లో ఎందుకు దిగాం ఆ గన్ కోసమే కదా ఆ గన్ దొరుకుతుందనే కదా సో అయినా నాకైతే ఎక్కడ కనబడలేదు సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్ని వచ్చేసి కొడుతున్నాడు మనమైతే ఫాస్ట్ గా ఇంట్లోకి అయితే వెళ్ళిపోవాలి ఒక గ్లూ వాల్ అయితే వేసాను ఆ గ్లూ వాల్ అనేది ఎక్కడ వేసానో చూడండి సో ఇంకేం చేస్తాం చెప్పండి అలా అయితే పడుతున్నాయి మనమైతే ఫాస్ట్ గా గన్ కోసం వెతకాలి సో ఇక్కడైతే సూపర్ మెడికిట్ ఉంది దాన్ని ఎలాగైనా తీసుకోవాలి సో మనమైతే ఒక మెడికిట్ యూస్ చేస్తే అదైతే వస్తుంది సో ఫైనల్ గా వచ్చేసింది ఇంకా పైనైనా దొరుకుతుందా సో ఇక్కడ కూడా లేదబ్బా టోకెన్స్ వచ్చేసి 1000 అయితే దొరికాయి సో ఈ టోకెన్స్ ఏం చేద్దాం అంటారు ఇక్కడైతే వెండింగ్ మెషిన్ ఉంది పక్కనే ఆ రూమ్ ఉంది అంటే ఆ వెండింగ్ మెషిన్ లో వచ్చేసి ఒక కీ ఉంటుంది ఆ కీ కొనుక్కొని ఆ రూమ్ నైతే ఓపెన్ చేద్దాం సో కీ బై చేసాం ఇంకా ఇక్కడైతే రూమ్ ఉంది రూమ్ అయితే ఓపెన్ చేసి అందులో వచ్చేసి స్కార్ దొరుకుతుందా సో ఫైనల్ గా ఇక్కడైతే చూసుకున్నట్లయితే లెవెల్ 3 అప్గ్రేడ్ చేసిన స్కార్ అయితే దొరికింది సో ఇంకా తగ్గేదే లేదు ఎనిమిస్ ఎక్కడ ఎక్కడ ఉన్నారో వెతకాలి ఫాస్ట్ గా సో అలైవ్ వచ్చేసి 26 కి అయితే వచ్చేసింది అబ్బా సో ఇంకేం చేస్తాను చెప్పండి గన్ వచ్చేసి ఇప్పుడు దొరికింది సో మనమైతే ఫాస్ట్ గా ఇక్కడ సైడ్ వెళ్ళిపోదామా సో ఇక్కడ సైడ్ వెళ్దాం అనుకున్నా కానీ నాకైతే బ్లూ జోన్ లో ఎనిమిస్ ఉన్నట్టుగా అనిపిస్తుంది సో అందుకని మళ్ళీ బ్లూ జోన్ లోకి అయితే వెళ్ళిపోతున్నాను సో చూద్దాం ఏం జరుగుతుందో ఇంకా 26 అలైవ్ అలాగే ఉంది సో ఇప్పుడైతే 25 అయ్యింది సో చూద్దాం ఏం జరుగుతుందో సో అక్కడైతే ఒక ఎనిమి ఉన్నాడు ఆ ఎనిమి వచ్చేసి వెళ్ళిపోతున్నాడు ఇంట్లోకి అయితే వెళ్ళిపోయాడు సో మనమైతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ సైడ్ నుంచి అయితే వెళ్దాం సో అక్కడైతే కొట్టేసుకుంటున్నారు అదిగోండి ఇద్దరైతే కొట్టేసుకుంటున్నారు సో మనమైతే ఫాస్ట్ గా అక్కడికైతే వెళ్ళాలి ఒక ఎనిమి వచ్చేసి ఒక ఎనిమిని అయితే కొట్టేసాడు ఈ కిటికీ నుంచి కనబడతాడా సో అదిగోండి కనబడుతున్నాడు అన్నమాట సో ఫైనల్ గా ఎనిమిని అయితే కొట్టేసాం సో లెఫ్ట్ సైడ్ నుంచి ఇంకో ఎనిమి అయితే కొడుతున్నాడు ఎక్కడ ఉన్నాడు అబ్బా కనబడట్లేదు సో అదిగోండి అక్కడైతే ఉన్నాడు అన్నమాట మనమైతే కొంచెం డ్యామేజ్ ఇచ్చాం ఒక హెడ్ షాట్ కూడా కొట్టాం ఫాస్ట్ గా అక్కడికైతే వెళ్ళాలి సో మనమైతే కొంచెం రైట్ సైడ్ వెళ్ళినట్టుగా వెళ్ళి మళ్ళీ లెఫ్ట్ సైడ్ అయితే తిరుగుదాం ఎందుకంటే ఎనిమి వచ్చేసి మనం రైట్ సైడ్ వెళ్ళినాం అనుకుంటాడు సో ఎనిమి వచ్చేసి అక్కడే ఉన్నాడా కనబడట్లేదు అరే ఒకసారి బయటికి వెళ్ళారా అదిగోండి అక్కడే ఉన్నాడు అన్నమాట సో మనోడు వచ్చేసి ఒక్కసారి ఓపెన్లోకి వస్తే హెడ్ షాట్ కొట్టడానికి ట్రై చేద్దాం సో ఇదిగోండి ఇక్కడికైతే వచ్చాడు ఒక 24 అయితే కొట్టాం సో మనమైతే అక్కడికి వెళ్దాం మనం దగ్గర వచ్చేసి UMP ఉన్నట్టుగా ఉంది మనమైతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇదిగోండి అక్కడైతే ఉన్నాడు సో ఓపి మనమైతే ఫుల్గా డ్యామేజ్ ఇచ్చాం అలాగే ఒక హెడ్ షాట్ కూడా కొట్టాం ఇంకొక బుల్లెట్ అయితే అయిపోతుంది ఇంకొక బుల్లెట్ సో ఫైనల్గా కొట్టేసాం సో ఇంకా అలైవ్ చూసుకున్నట్లయితే 15 అయితే వచ్చేసింది ఇంకా మనమైతే 2 kills కొట్టాం జోన్ కూడా స్ట్రింక్ అవుతుంది మనమైతే ఫాస్ట్గా వెళ్ళిపోవాలి ఇందులో వచ్చేసి ఆమోస్ అయితే ఉన్నాయి వీటిని అయితే తీసుకొని వెళ్ళిపోదాం ఓకే సో మనమైతే ఫాస్ట్గా జోన్కి అయితే వెళ్ళిపోవాలి బ్యాక్ సైడ్లో వచ్చేసి పుష్టప్స్ అయితే వస్తున్నాయి సో ఒకసారి చూద్దాం అదిగోండి ఎన్ని వచ్చేసి అక్కడైతే ఉన్నాడు ఓపి మనమైతే హెడ్ షాట్ అనేది కొట్టేద్దాం సో ఇక్కడ కూర్చొని ఫుల్గా హెల్త్ అయితే వేసుకుందాం హెల్త్ వేసుకొని ఇంకా జోన్లోకి అయితే వెళ్ళిపోదాం సో హెల్త్ అయితే వేసుకోవడం అయిపోయింది ఫాస్ట్గా ఇక్కడ ల్యాంచ్ పడ్ అయితే ఉంది దాన్ని యూజ్ చేసి వెళ్ళిపోదాం ఓకే సో ఇంకా ఎవరైనా వీడియోకి లైక్ చేయకపోతే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్
సో మనమైతే వెళ్ళిపోతున్నాం. ఇంకా 14 అలైవ్ అయితే ఉంది. సో చూద్దాం ఇంకా ఎనిమిస్ ఎక్కడెక్కడ ఉన్నారో. సో అదిగోండి అక్కడైతే ఒక ఎనిమి ఉన్నాడు. ఓపీ మనమైతే ఫుల్గా డ్యామేజ్ ఇచ్చాం. అరే అంతలా హెడ్ షాట్ కొట్టి లాస్ట్లో ఒకే ఒక బుల్లెట్ బాడీకి అయితే కొట్టామబ్బా. సో ఇంకేం చేస్తాను చెప్పండి. అంతలా హెడ్ షాట్ కొట్టి లాస్ట్లో ఒక బుల్లెట్ హెడ్ షాట్ కొట్టకుండా బాడీ షాట్ అయితే కొట్టాం. సో అందువలన బాడీ షాట్ కిల్ అయితే వచ్చింది. హెడ్ షాట్ కిల్ వస్తే బాగుంటుండే. సో ఏం చేస్తాను చెప్పండి, ఇంకేం చేయలేం. సో ఏదైతే ఏముంది, మనమైతే కొట్టేశామా లేదా. సో అరే యార్ ఎలైవ్ వచ్చేసి 9కి అయితే వచ్చేసిందబ్బా. ఇంకా మనమైతే 4 కిల్సే కొట్టాం. ముందు చూసుకున్నట్లయితే ఫైరింగ్ అయితే వస్తుంది. సో మనమైతే అక్కడికి వెళ్దాం. ఓకే సో ఎనిమిస్ వచ్చేసి అదిగోండి అక్కడే ఉన్నారనమాట. ఒక్కరు ఉన్నారా ఇద్దరు ఉన్నారా? ఆ వైట్ కలర్ బ్లూ వాల్ దగ్గర వచ్చేసి ఒక ఎనిమి ఉన్నాడు, కన్ఫామ్ అయిపోయింది. ఇంకో ఎనిమి వచ్చేసి ఎక్కడ ఉన్నాడు, మన సైడ్ ఉన్నట్టుగా ఉన్నాడు. మనమైతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎనిమి వచ్చేసి బయటకు వస్తాడా? వచ్చాడు అదిగోండి. అరే యార్ ఫుల్గా రీకాల్ అయితే అయ్యింది. సో ఇక్కడికైతే ఒక ఎనిమి వచ్చాడు. ఓపీ మనమైతే హెడ్ షాట్ కొట్టాం, లాస్ట్లో వచ్చేసి బాడీ పడింది. మళ్ళీ బాడీ షాట్ కిల్ అనేది వచ్చిందనమాట. సో ఇంకేం చేస్తాం చెప్పండి. ఇంకో ఎనిమి వచ్చేసి ఇక్కడే ఉన్నాడు అదిగోండి, రైట్ సైడ్ అయితే వెళ్ళిపోతున్నాడు. ఓపీ మనమైతే హెడ్ షాట్ కొట్టాం, అలాగే ఇంకో 12 కూడా కొట్టాం. సో ఎనిమి వచ్చేసి కావాలకి వెళ్ళిపోయాడు. అరే యార్ లాంగ్ రేంజ్ నుంచి ఇంకో ఎనిమి వచ్చేసి ఆ ఎనిమిని అయితే కొట్టేశాడు. సో ఎనిమి వచ్చేసి అక్కడ సైడే ఉన్నాడు, కనబడట్లేదు. సో అదిగోండి మనల్ని కూడా కొడుతున్నాడు. మనమైతే గ్లోవల్ అయితే వేసుకున్నాం. ఓకే సో ఇక్కడ సైడ్ నుంచి కూడా ఒక ఎనిమి అయితే కొడుతున్నాడు, మనల్ని కాదు. సో బ్యాక్ సైడ్లో ఇంకో ఎనిమి అయితే ఉన్నాడు, మనమైతే కొంచెం డ్యామేజ్ ఇచ్చాం. సో మనమైతే ఫాస్ట్గా అక్కడికి వెళ్దాం. ఎనిమి వచ్చేసి ఆ డ్రాప్ దగ్గరే ఉన్నాడు, మనమైతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అరే లెఫ్ట్ సైడ్ నుంచి ఇంకో ఎనిమి అయితే కొడుతున్నాడు. సో ఫస్ట్ వచ్చేసి ఈ డ్రాప్ దగ్గర ఉన్న ఎనిమిని అయితే చూసుకుందాం. సో అలైవ్ వచ్చేసి 7కి అయితే వచ్చేసింది. మిగతా కిల్స్ అన్నీ మనకే వస్తే బాగుంటుంది. అదిగోండి ఎనిమి వచ్చేసి లాంచ్ ప్యాడ్ అయితే వేసాడు. మనమైతే ఓపీ హెడ్ షాట్ అయితే కొట్టేశాం. సో ఇక్కడ నుంచి అయితే ఇంకో ఎనిమి అయితే కొట్టాడు కదా, ఎక్కడున్నాడబ్బా? సో కనబడట్లేదు. మళ్ళీ ఒకసారి అయితే చూద్దాం. సో కనబడట్లేదబ్బా, మనమైతే అక్కడికే వెళ్దాం ఎనిమి దగ్గరికి. అదిగోండి అక్కడైతే ఉన్నాడనమాట. సో కొడుతున్నాడు, కవర్లోకి వెళ్ళిపోయాడు. సో మళ్ళీ ఒకసారి బయటికి రా. ఓపీ మనమైతే హెడ్ షాట్ కొట్టాం. అరే యార్ మన ఫోన్ వచ్చేసి ఫుల్గా ల్యాగ్ అవుతుంది. సో మనమైతే ఫాస్ట్గా అక్కడికి అయితే వెళ్ళాలి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఎందుకైనా మంచిది ఒక బ్లూ వాల్ వేసుకొని అయితే వెళ్తున్నాను. సో ఎన్ని వచ్చేసి అక్కడే ఉన్నారంటారా? సో ఎన్ని వచ్చేసి కనబడట్లేదు. రైట్ సైడ్లో వచ్చేసి పోస్ట్ ఆఫీస్ అయితే వస్తున్నాయి. అదిగోండి ఎన్ని వచ్చేసి అక్కడైతే ఉన్నాడు, బ్లూ వాల్ అయితే వేసుకున్నాడు. రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో 2 సైడ్స్ అయితే ఎన్నిస్ అయితే ఉన్నారు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ బ్లూ వాల్ అనేది ఫేల్ చేద్దాం ఆగండి. సో అదిగోండి ఎన్ని వచ్చేసి బయటికి అయితే వచ్చాడు. ఓకే మన మీద ఎక్స్ట్రా కొట్టాం. అరే గ్రానేట్స్ అయితే వేస్తున్నాడు. అరే అరే వద్దురా, అరే వద్దురా, అరే యార్ గ్రానేట్స్ అయితే వేసి మనల్ని చంపేద్దాం అనుకున్నాడు, కానీ మనమైతే బ్రతికేసాం. సో అటువంటి వెళ్ళిపోతున్నాడు అనమాట. సో మనమైతే ఫాస్ట్గా జోన్కి అయితే వెళ్ళిపోవాలి. సో జోన్కి వెళ్ళిపోయే కన్నా ముందు మనమైతే ఫాస్ట్గా హెల్త్ అయితే వేసుకోవాలి. సో ఇక్కడ కూర్చొని హెల్త్ అయితే వేసుకుందాం. మన వెస్ట్ వచ్చేసి ఫుల్ బ్లాక్ అయితే చేసేసాడు, అంటే డ్యామేజ్ అయితే చేసేసాడు. సో ఎనిమి వచ్చేసి ఆ గ్లోవల్ దగ్గర అయితే ఉన్నాడు. ఒక్కసారి బయటికి రానైనా అదిగోండి వచ్చాడనమాట. ఓపీ హెడ్ షాట్ అయితే కొట్టేసాం, ఫుల్ కిల్ అయితే చేసేద్దాం. సో అరే యార్ ఎవరో ఎత్తేసారు. ఫ్రంట్ సైడ్లో వచ్చేసి ఎనిమి అయితే ఉన్నాడు. ఓపీ మనమైతే రెడ్ నెంబర్స్ అయితే కొట్టేసాం. సో రైట్ సైడ్లో ఇంకో ఎనిమి అయితే ఉన్నాడనమాట. సో వాడే మన కిల్ ఎత్తేసింది. ఫస్ట్గా మనమైతే హెల్త్ అయితే వేసుకుందాం. సో మనతో పాటు జోన్ కూడా స్ట్రింక్ అవుతుంది. అదిగోండి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి 2 మెంబర్స్, రైట్ సైడ్లో వచ్చేసి ఒక ఎనిమి అయితే ఉన్నాడు. సో మనమైతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో అదిగోండి అక్కడైతే ఒక ఎనిమి ఉన్నాడు. ఊపి మనమైతే ఫుల్గా దింపేసి ఆ ఎనిమిని అయితే కొట్టేసాం. ఇంకా 2 మెంబర్స్ అయితే ఉన్నారు మనం కాకుండా. ఆ 2 మెంబర్స్ మనకే కిల్ అయిపోతే బాగుంటుంది. సో మనమైతే ఇక్కడ సైడ్ అయితే వెళ్దాం. సో రైట్ సైడ్ నుంచి ఎందుకు వెళ్తున్నానంటే మనకు రైట్ సైడ్ నుంచి కొట్టడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. ఇక్కడ సైడ్ వచ్చిన ఎనిమి వచ్చేసి ఎక్కడున్నాడు కనబడట్లేదు. సో అరే యార్ ఒక ఎనిమి వచ్చేసి ఇంకో ఎనిమిని అయితే కొట్టేశాడు. సో ఇంకొక ఎనిమి అయితే ఉన్నాడు, 1v1 సిచ్యువేషన్. సో ఏం జరగబోతుందో చూద్దాం. ఎనిమి వచ్చేసి అదిగోండి అక్కడికైతే వెళ్ళిపోయాడు. సో ఇక్కడికైతే రావట్లేదు, మనమే అక్కడికి వెళ్దాం. సో అదిగోండి ఓపీ మనమైతే ఒక హెడ్ షాట్ కొట్టాం, ఫుల్గా డ్యామేజ్ ఇచ్చాం. గ్లోవల్స్ అయితే వేసుకున్నాడు, ఏం జరగబోతుంది? సో ఓపెన్లోకి వస్తాడా? అరే యార్ ఓపెన్లోకి రావట్లేదు, ఏంటి ఏం చేస్తున్నాడు? హీలింగ్ బ్యాటింగ్ కానీ చేస్తున్నాడా ఏంటి? ఓ గాడ్ ఫైనల్గా ఎలిమినేట్ అయితే అయిపోయాడు. సో ఫైనల్గా బూయా అయితే కొట్టేశాం. సో ఓకే వితౌట్ స్కిన్తో స్కార్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. సో ర్యాంక్ వచ్చేసి ఎంత ప్లస్ అయింది, 54 ప్లస్ అయితే అయ్యింది. 8 కిల్స్ అయితే కొట్టాం, 2811 డ్యామేజ్. ఇంకా 3 లైక్స్ అయితే వచ్చాయి. అవును మీరు ఈ వీడియోకి లైక్ చేశారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. లైక్ చేస్తే ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఇంకా నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. అంతవరకు బై ఫ్రెండ్స్, బై.